Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu master plan. MLAs ఏం చేస్తారు? TDP అధినేత చంద్రబాబు MLC ఎన్నికల్లో పార్టీ మారిన MLAలపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు. ఆయన వైపు ఇద్దరు MLAలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి పార్టీ అభ్యర్థిగా MLC ఎన్నికల్లో పంచుమర్తి అనురాధను బరిలోకి దింపారు. ఆ ఇద్దరు MLAలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్. ఈ ఇద్దరు తమకు అనుకూలంగా ఓటు వేస్తారని భావిస్తున్నారు. ఇటు అసంతృప్తిగా ఉన్న MLAలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తమకు మద్దతు తెలుపుతారని, దీంతో సునాయాసంగా తమ పార్టీ అభ్యర్థి విజయం సాధించగలరన్న నమ్మకంతోనే చంద్రబాబు అభ్యర్థిని బరిలో దింపారు. వీరితో పాటు మరికొందరు వైసీపీ అసంతృప్త MLAలు తమకు మద్దతిస్తారనే వ్యూహంతోనే చంద్రబాబు ఈ గేమ్ కు తెరతీశారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడు ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలుకోవడంతో కొంత అసహనం వారిలో పెరుగుతుందన్న భావన చంద్రబాబులో ఉంది. అందుకే టీడీపీకి దూరమైన MLAలో ఈ ఇద్దరు తిరిగి పార్టీ గూడికి చేరే అవకాశం ఉందన్న మైండ్ గేమ్ ను టీడీపీ సోషల్ మీడియా కొద్ది రోజుల క్రితమే ప్రారంభించింది. పంచుమర్తి అనురాధ బీసీ కావడంతో ఆమెను ఎంపిక చేయడం వెనుక కూడా ఇదే స్ట్రాటజీ ఉందని చెబుతున్నారు. చీరాల నియోజకవర్గం నుంచి కరణం బలరాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పద్మశాలీలు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే పద్మశాలీల మద్దతు అవసరం కాబట్టి కరణం బలరాం తమ అభ్యర్థికి ఓటు వేస్తారని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం MLA వాసుపల్లి గణేష్ కూడా టీడీపీ నుంచి వెళ్లిన వారే అన్న విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో ఇమడలేకపోతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆయన వర్గానికి చెందిన వారికి ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వలేదు. మరోసారి టికెట్ తనకు దక్కుతుందో లేదో వైసీపీలో చెప్పలేని పరిస్థితి. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన MLA కావడంతో పంచుమూర్తి అనురాధకు మద్దతు ఇస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కొందరు టీడీపీ ముఖ్య నేతలు ఇప్పటికే వారితో మాట్లాడారన్న ప్రచారం జరుగుతోంది. వారు మాత్రమే కాకుండా గూడూరు MLA వరప్రసాద్, తాడికొండ MLA ఉండవల్లి శ్రీదేవి కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఈ ఇద్దరికి వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనని తెలిసిపోయింది. తాడికొండ నియోజకవర్గంలో మొన్నటి వరకు MLCగా ఉన్న డొక్క మణికూర ప్రసాద్ కు తిరిగి MLC టికెట్ ఇవ్వకపోవడంతో ఆమెకు దాదాపు అర్థమైపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో తన అసంతృప్తిని వైసీపీ కమాండ్పై వెలగక్కుతారేమోనన్న అనుమానం బలంగా ఉంది. అలాగే గూడూరు MLA వరప్రసాద్ కూడా అసంతృప్తితో ఉన్నారు. తనకు వ్యతిరేకంగా గూడూరులో గ్రూప్ నడుపుతున్న మెరుగు బాలాజీకి MLC టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. MLC ఎన్నికైన తర్వాత మెరుగు మురళి సన్మాన సభకు కూడా వరప్రసాద్ గైరాజరావడం గమనార్హం. దీంతో ఆయన కూడా అసహనంతో తమకు ఓటు వేస్తారన్న లెక్కలు వేసుకుంది టీడీపీ. అదే జరిగితే చంద్రబాబు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం పంచుమూర్తి అనురాధ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ సంగతి మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది.